अंदर की शुभोदय तेलुगु टेक्स्ट बुक पेज नंबर 8383 द्वित्वाक्षरमुलु द्वित्वाक्षरमुलु ऑलरेडी मनं नेर्चुकुन्नामु इंतकु मुंदु मीकु चेप्पानु कदा गुर्तुंदा अंदरिकी मनं नेर्चुकुन्नां कदा मरोकसारि चूद्दां चूडंडि टा काकि कावोत्तु राकि गुडिस्तेरि टक्करि अंटे द्वित्वाक्षरमु अनि एंदुकु अंटुन्नाम अंटे मनमु ఇక్కడేముంది చెప్పండి కాకి కావొత్తే ఉంది కాకి కావొత్తే ఉంది కాబట్టి అంటే మనం కా 2 టైమ్స్ కదా మరి ఇక్కడ కా కా అదే ప్లెయిన్ గా ఓన్లీ కా అనుకోండి కా అంటాం కాకి కావొత్తుంది కాబట్టి మనం నొక్కి పలుకుతున్నాం కాకి కావొత్తు అంటే కా కావొత్తు 2 టైమ్స్ కదా ద్విత్వ అంటే 2 అన్నమాట ఓకే 2 టైమ్స్ రెండు సార్లు రిపీట్ చేశాం కాబట్టి ద్విత్వాక్షరం అంటారు కాకింద కావొత్తు టా కాకి కావొత్తు క రాకి గుడిస్తేరి టక్కరి అలాగే ఇక్కడ చూడండి గుగ్గిలం గాకి కొమ్మిస్తే గు గాకి గుడిచం గీయై గీ కింద మళ్ళీ ఏమవుతుంది ఏమవుతుంది గావొత్తే ఉంది అంటే గా గా రెండు సార్లు కదా రెండు సార్లు రిపీట్ అయ్యింది కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరమే ओके द्वित्वाक्षरम अंटे अक्षरा अदे अक्षर वत्तु वस्ते दानिनि द्वित्वाक्षरम अंटारु द्वित्वाक्षरम अंटे एंटी चेप्पंडि अक्षरा अदे रकम अदे अक्षर वत्तु वस्ते द्वित्वाक्षरम अंटारु गु गी लम ओके मु च ट चा किंद चावत्तु मु चा की चावत्तु ट मुच्चट मु च ट मुच्चट బుజ్జాయి ఇక్కడ కూడా చూడండి జా కింద జావొత్తు బుజ్జాయి బు జా ఈ బుజ్జాయి చుట్టాలు టా కింద తావొత్తు కదా టా కింద తావొత్తుంది కదా ఇది కూడా ద్విత్వాక్షరమే ఇది కూడా ద్విత్వాక్షరమే చుట్టాలు గొడ్డలి ఈ గొడ్డలిలో ద్విత్వాక్షరం ఏది చెప్పండి మీరు నాకు ఆ వెరీ గుడ్ డా కింద తావొత్తుంది కాబట్టి ద్విత్వాక్షరం గొడ్డలి గొడ్డాలి గొడ్డలి ఇక్కడ చూడండి విషన్న అనాకి అనవత్తు అనాకి అనవత్తు కాబట్టి ఇది ద్విత్వాక్షరం విషన్న బత్తాయి బత్తాయిలో ద్విత్వాక్షరం ఏది చెప్పండి ఆ తా కింద తావత్తు వెరీ గుడ్ ద్విత్వాక్షరం ఓకే అద్దము అద్దములో ద్విత్వాక్షరము దా కింద తావత్తు మీరు ఇక్కడ ఇందులో ఉన్న అన్ని ద్విత్వాక్షరాలు గుర్తుచేసి గుర్తుపట్టి కింద చిన్నగా అండర్లైన్ చేయండి ఓకేనానా పున్నమి పున్నమిలో ద్విత్వాక్షరం ఏది పా కొమ్మిస్తే పూ నాకి నా ఒత్తిస్తే నా మాకి గుడిస్తే మీ పున్నమిలో ద్విత్వాక్షరం ఏది వెరీ గుడ్ నా కింద నా ఒత్తు ద్విత్వాక్షరం పున్నమి బొప్పాయి పాకి దీర్ఘము పా ఒత్తు పా కింద పా ఒత్తు కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరమే పా 2 టైమ్స్ కదా రిపీట్ అయ్యింది కాబట్టి బొప్పాయి కొబ్బరి బాకి బా ఒత్తు ఓకే గుమ్మము 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 గుమ్మములో ద్విత్వాక్షరం ఏది ఆ మా కింద మా ఒత్తు వెరీ గుడ్ తాతయ్య తాతయ్య ఉంది కదా తాకి దీర్ఘమిస్తే తాతయ్య యాకి అవత్తు తాతయ్య తాతయ్యలో ద్విత్వాక్షరం ఏది చెప్పండి ఆ వెరీ గుడ్ యా కింద యా ఒత్తు ద్విత్వాక్షరం తర్వాత చూడండి తుర్రుణ తా కొమ్మిస్తే తు రా కొమ్ము రా ఒత్తు తుర్రుణ తుర్రుణలో ద్విత్వాక్షరం ఏది ఆ రూకి రా ఒత్తు వెరీ గుడ్ చిల్డ్రన్ నెక్స్ట్ పల్లవి పల్లకి పా లాకి లా ఒత్తు కాకుడిస్తే కి పల్లకి పల్లకిలో ద్విత్వాక్షరం ఏది చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చాలా మంచి పిల్లలు మీరు లా కింద లా ఒత్తు గవ్వలు గా వాకి వావత్తు లా కొమ్మిస్తేలు గవ్వలు గవ్వలులో ద్విత్వాక్షరం వాకి వావత్తు నిస్సంక సా కింద సావత్తు ఇది ద్విత్వాక్షరం ఆయుషు ఆయుషులో ద్విత్వాక్షరం ఏది వెరీ గుడ్ షాకి షావత్తు వయస్సు వాయసు సాకి సావత్తుంది కాబట్టి ఇది కూడా సు వయస్సు సు అన్నది ద్విత్వాక్షరం సేమ్ సూకి సావొత్తే ఉంది కాబట్టి ఓకే అహహా అహహా ఇందులో ఏది ద్విత్వాక్షరం హా కింద హావత్తు వెరీ గుడ్ గొల్లెము గొల్లెములో ద్విత్వాక్షరం ఏది
గొల్లెములో ద్విత్వాక్షరం అలాగే అలా వత్తు. గుర్రములో ద్విత్వాక్షరం ఏది? బండిరాకి బండిరా వత్తు. వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు ఏం చేస్తారు, ఇవన్నీ బాగా చదవండి. చదివిన తర్వాత నాకు బుక్లో రాసి ఫోటో తీసి పంపించండి. ఒక్కొక్క దాన్ని 3 సార్లు చదివి రాయండి. ఓకే. తర్వాత ఈ ఉన్న పదాలలో, ఇక్కడ పదాలలో, వీటిల్లో కూడా ద్విత్వాక్షరాలను గుర్తించి కింద అండర్లైన్ చేసి నాకు ఫోటో తీసి పంపించండి. ఓకే. ఇందులో ద్విత్వాక్షరం ఉన్న వాటిని గుర్తించి వాటిల్ని మీరు గుర్తించండి. తర్వాత ఇక్కడ రాయండి. ఓకే. కొన్ని వాటికి ద్విత్వాక్షరాలు లేవు, చూసుకోండి. పున్నమి, డబ్బులు, లక్షణం, గడ్డము, కవ్వము, గొల్లెం, అద్దము, గబ్బిలం, మగ్గము, కొక్కెర, సజ్జలు, విత్తనం, బర్రె, కప్ప, లక్క, చెక్క. ఓకే. ఇందులో మీరు అన్ని చూడండి. ద్విత్వాక్షరం ఉన్న పదాలన్నీ సర్కిల్ చేయండి. ఓకే. ఏదైనా ఒకదానికి కానీ రెండట్లు కానీ ఏమైనా ద్విత్వాక్షరం లేనివి కూడా ఉన్నాయి, మీరు చూడండి, అవి ఐడెంటిఫై చేయండి. ఓకే. ఇందులో ద్విత్వాక్షర పదాలన్నీ నాకు నోట్బుక్లో ఫోటో తీసి పంపించండి రాసిన తర్వాత. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? ఇవన్నీ చదవడం వచ్చింది కదా? మరొకసారి చదువుదామా. టకరి, టక్కరి, గుగిలం, గుగ్గిలం, ముచ్చట, ముచ్చట, బుజ్జాయి, బుజ్జాయి, చుట్టాలు, చుట్టాలు, గొడ్డలి, గొడ్డలి, విషన్న, విషన్న, బత్తాయి, బత్తాయి, అద్దము, అద్దము, పున్నమి, పున్నమి, బొప్పాయి, బొప్పాయి, కొబ్బరి, కొబ్బరి, గుమ్మము, గుమ్మము, తాతయ్య, తాతయ్య, తురున, తురున, పల్లకి, పల్లకి, గవ్వలు, గవ్వలు, నిస్సంక, నిస్సంక, ఆయుషు, ఆయుషు, వయస్సు, వయస్సు, అహహ, అహహ, గొల్లెము, గొల్లెము, గుర్రము, గుర్రము, పున్నమి, పున్నమి, డబ్బులు, డబ్బులు, లక్షణం, లక్షణం, గడ్డము, గడ్డము, కవ్వము, కవ్వము, గొల్లెం, గొల్లెం, అద్దము, అద్దము, గబ్బిలం, గబ్బిలం, మగ్గము, మగ్గము, కొక్కెర, 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 సజ్జలు, 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 విత్తనం, 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 బర్రే, 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 కప్ప, 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 లక్క, 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 చెక్క, 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 చెక్క. ఓకే. ఇందులో ద్విత్వాక్షరాలన్నీ అక్షరాలను గుర్తించండి, అండర్లైన్ చేయండి, నాకు ఫోటో తీసి పెట్టండి. తర్వాత ఈ పదాలన్నీ క్లాస్ వర్క్లో చదువుతూ రాయండి. ద్విత్వాక్షరం అంటే ఏంటి తెలిసిందా మీకు ఇప్పుడు? ద్విత్వాక్షరం అనగా ఒక అక్షరానికి అదే రకమైన అదే అక్షరం ఒక వత్తు వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు. ఇక చూడండి, ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకు అదే హల్లు వత్తుగా రావటం. హల్లు, హల్లు అంటే చూడండి, మనకి ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఉన్నాయి కదా, ఆ నుంచి అహా వరకు అక్షరాలను మనం ఏమంటాము? అచ్చులు అంటాము. ఆ నుంచి అహా వరకు అక్షరాలను ఏమంటాము? అచ్చులు అంటాము. అలాగే కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటాం అన్నమాట. ఓకే. ఆల్రెడీ మనము మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను, గుర్తుందా? ఆ నుంచి అహా వరకు అచ్చులు, ఆ నుంచి అహా వరకు అచ్చులు, కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలన్నింటినీ మనము హల్లులు అంటాం. అందుకని ఇక్కడ ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావటం అని ఇచ్చాడు. ఓకే. ఒక అక్షరానికి అదే రకమైన అక్షరం ఒక ఒత్తు వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు, బాగా గుర్తుంచుకోండి. ఓకే. ఇవన్నీ మంచిగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి నాకు ఫోటో తీసి పంపిస్తారు కదా, నేను మీ వర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.